పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు మన వరంగల్ మండల కార్యదర్శి బుస రవణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. రాయలక్క గారు, వేదిక విన్న పెద్దలు, ఉన్న బద్రి గారు, రమేష్ అన్న, ఊదుల రమేష్ అన్న, పరికరాల రమేష్ అన్న, సుధీర్ అఫ్రోజ్, సీత, వారందరికీ అక్కలు అన్నలందరికీ కూడా విప్లవాభి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి మన భూపోరాటం ఏ రకంగా మనం కొనసాగించాలి అనే రీతిలో కూడా మరియు మనం రోజువారీగా ఇక్కడ మీటింగ్లో చెప్పుకోవడం జరుగుతున్నది. కాంగ్రెస్ కొంతమంది ఒక మన 126 సర్వే నెంబర్ ఒక్కటే కాకుండా మనం అదంతా ఏది వాటర్ ట్యాంక్ దగ్గర కాకుండా మొదలుకుంటే అదంతా మనదే సర్వే నెంబర్ 126 120 121 మూడు సర్వే నెంబర్లలో మన భూమి ఇక్కడ ఈ పోరాటం కొనసాగిస్తున్నాం. ఇక్కడ దాకా మనకు వస్తున్నది. మనం ఇప్పుడు కూడా చూసుకుంటే అది మనకు ప్రభుత్వ భూమిగానే మనము దాని మీద కూడా మనకు కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఈ ఇంకా 3-4 ఎకరాలు కలిసి వచ్చింది. కాబట్టి మనం ఎలాంటి ఇబ్బంది పడాలని కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ భూపోరాటంలో పాల్గొన్న వారందరూ కూడా ఖచ్చితంగా వరకు 60 గజాలు ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడ ఉన్న నాయకత్వం కూడా మీ అందరికీ అన్ని విధాలు కూడా 60 గజాల స్థలం వచ్చేంత వరకు కూడా పనిచేయడానికి ఇప్పుడు నిరంతరం పనిచేస్తున్నారు. ఇక్కడ ఏం చేయాలనే ఆలోచనతో కూడా మేము రోజువారీ కూడా చర్చించుకోవడం జరుగుతున్నది. కాబట్టి మరి ఇక్కడ ఉన్న మన కొంతమంది మేము చెప్పినా చెప్పకుండా కూడా కొంతమంది అక్కడ గుడిచలు వేసుకోవడం కూడా జరుగుతున్నది. మరి అలాంటివి కూడా చేస్తే సంవత్సరాలు కూడా మళ్ళీ మనమే ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీకు ఆ రకంగా ఎవరు చేయొద్దు అనే ఆలోచనతో మేము చెప్పడం జరుగుతున్నది. మరి ఇక్కడ మన ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మనం రోజువారీగా కూడా ఇవాళ మన జిల్లా రాష్ట్ర నాయకత్వం కూడా మరి మన పేద ప్రజల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఈ పాలక ప్రభుత్వాలు పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మరి మన మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ భూ కబ్జాదారులు కబ్జా చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. రౌడీలు గుండాలను తీసుకొచ్చి మన మీద దాడి చేసిన క్రమంలో నిన్న మరి మన నాయకత్వం కూడా డీజీపీ దగ్గరికి పోయి అక్కడ కూడా కలవడం జరిగింది. ఇవాళ పేపర్ కూడా వచ్చింది. పేపర్ ఈ భూ కబ్జాదారుల మీద మీరు ఎందుకు కేసులు పెడతలేరు అనే రీతిలో కూడా భాగంగా కూడా మానవ హక్కుల కమిషనర్ దగ్గర కూడా పోయి మరి పేద ప్రజల మీద అందరం మానవులకు అందరికి హక్కులు ఉన్నాయి, ఈ హక్కులు సాధించుకోవడానికి కూడా మరి మేము కూడా ఈ భారతదేశం ఈ రాష్ట్రంలో కూడా మాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి అనే రీతిలో కూడా మరి మనం తెలియపరచడం జరిగింది. మానవ హక్కుల కమిషనర్ దగ్గర కూడా పోయి మన రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడా మన మీద మన గురించి ఒక వినయ పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ అన్ని పేపర్లో మీడియాలో కూడా రావడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ మనం ఏదో భూపోరాటం వచ్చి పోతున్నామా మీ అనే రీతిలో కాకుండా ఎవరెక్కడ పనిచేయాలి, రాష్ట్రం ఎక్కడ పనిచేయాలి, జిల్లా ఎక్కడ పనిచేయాలి, ఇక్కడ ఉన్న నాయకత్వం కూడా మరి వాళ్ళ సూచనల ప్రకారంగా ఎట్లా చేయాలని కూడా ఆ రకంగా చేయడం జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇవాళ మనం ఈ వర్షం వచ్చినా కానీ ఉన్నామనంటే మరి ఈ 60 గజాల స్థలం కోసం మనం మన పరిస్థితి మరి మనల్ని గతంలో ఈ పాలక ప్రభుత్వాలను మనం మోసం చేసిండ్రు, మనల్ని వాడుకొని మనకి ఎలాంటి కూడా ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయలేనందువల్ల ఇక్కడ మనం